మూసీని కలుషితం చేయడంలో కాంగ్రెస్ తే సింహభాగమని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. హైదరాబాద్ లో ప్రతిరోజు 20 కోట్ల లీటర్ల మురికి నీరు వస్తుందని వచ్చిన ఆ నీరంతా మూసీలో కలవటం వల్లే కాలుష్యం పెరిగిపోతుందని తెలిపారు. హైదరాబాద్ నాగల్లోని ఎస్టీపీ కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్ అనంతరం మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ పాలకుల పాపం వల్లే మూసీ మురికిగా మారిందని ఆరోపించారు. వికేంద్రీకరణ ద్వారానే మురికి నీటి శుద్ధి జరుగుతుందని చెప్పారు. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని ఆరోపణలు చేశారు కేటీఆర్. ఢిల్లీకి డబ్బులు పంపాలంటే తలా చందాలు వేసుకుని పంపుతాం గానీ పేదల కడుపు కొట్టదని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిరకలంటించారు. మూసీ నది అనేది ఒక వరం నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే హైదరాబాద్ లో ఉండే ప్రతి నాల, హైదరాబాద్ లో పడే ప్రతి నీటి బొట్టు, అది వర్షం కావచ్చు లేదా ఇక్కడికి వెళ్ళి వచ్చే మురికి నీరు కావచ్చు, పైకెళ్ళి అనంతగిరి గుట్టలకి వెళ్ళి వచ్చే నీళ్లు కావచ్చు, అవన్నీ కూడా గ్రావిటీ ద్వారా 90% పైగా మూసీలోకే వివిధ నాలాల్లోంచి వస్తాయి. అయితే ఈ మధ్యన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, గత పాలకులు చేసిన పాపం వల్ల మూసీ మురికి కూపంగా మారిపోయింది అన్నాడు. అది కరెక్టే, ఎందుకంటే 2014లో కేసీఆర్ వచ్చేదాకా ఏ గత పాలకులు ఉండేనో ఒకసారి యాద్ చేసుకోండి, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీ, ఇదివరకు రేవంత్ రెడ్డి గారు పనిచేసిన పార్టీ, ఆ రెండు పార్టీలే ఉండే, ఆ రెండు పార్టీలే బాధ్యత. ఇది నేనేదో ఉత్తగా చెప్తలేను. భారతదేశంలో అత్యంత కాలుష్యకారక నదులు ఎక్కడ ఉన్నాయని అందులో మూసీ అగ్రభాగాన ఉన్నది. 2015 మాట నేను చెప్పేది, అంటే మనం రాకముందే మూసీని మురికి కూపంగా మార్చింది రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పార్టీది సింహభాగం పాత్ర కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళు 50 ఏళ్ళు పరిపాలించారు, టీడీపీలో ఒక 17 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళది కొంత పాత్ర. ఇక తిలాపాపం తలా పిడికాడన్నట్టు ఇద్దరిదే ఉంది తప్ప మనం చేసింది ఏం లేదు. హైదరాబాద్లో ప్రతిరోజు 2000 ఎమ్ఎల్డీల మురికి నీరు ఉత్పత్తి అవుతుంది. ఎమ్ఎల్డీ అంటే, ఒక ఎమ్ఎల్డీ అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే, మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 1 ఎమ్ఎల్డీ, ఇక్కడ 320 ఎమ్ఎల్డీ అంటే మీరు అర్థం చేసుకోండి ఇక కెపాసిటీ ఏందో దీన్ని, 3 కోట్ల 20 లక్షల, 3 కోట్ల 20 లక్షలు ప్రతిరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 ఎమ్ఎల్డీ. 2000 ఎమ్ఎల్డీ అంటే 20 కోట్ల లీటర్లు, 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఉత్పత్తి అవుతుంది భారతదేశంలో కాదు. ఇది మీరు నేను చెప్తే నమ్మరు, తర్వాత గూగుల్లో కొట్టి చూడండి, ఎందుకంటే మీ గూగుల్ మీద విశ్వాసం ఎక్కువ మా మీద తక్కువ కాబట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెక్ చేసుకోండి, భారతదేశంలో కాదు మొత్తం దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలో ఎక్కడా కూడా 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరం లేదు. ఒకటే ఒక్క నగరం మన హైదరాబాద్, అది కూడా సాధించింది కేసీఆర్ ప్రభుత్వం.